ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించు వారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. డు నాట్ గ్రీవ్ ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమ్యా చాప్టర్ 8 10th వర్స్. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనం బాధలలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఓదార్స్తే, మనకు ధైర్యం కలుగు మాటలను చెప్తే బాగుంటుంది అని అనుకుంటాం. కొందరైతే బాధను మరచిపోవడం కోసం మత్తు పానీయాలు సేవిస్తారు. వాటి వలన మీకు కొంచెం సేపు ఆనందం కలగవచ్చేమో, కానీ మనుషులు నీకు చెప్పే మాటలు కొంతవరకు నీలో ధైర్యమును ఇవ్వచ్చేమో, కానీ నీకు చివరికి మరలా దుఃఖమే మిగులుతుంది. అయితే ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖ సమయంలో, నీ బాధల సమయంలో నీవు ధైర్యముతో జీవించాలి అంటే, బలం కలిగి సమస్యలను ఎదుర్కోవాలి అంటే, అది కేవలం దేవునిలో ఆనందించడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని యందు ఆనందించడం అంటే ఏ మరేమిటో కాదు, ఆయన వాక్యం చదవడం, ప్రార్థనలో గడపడం, దేవుని గూర్చిన మాటలు వినడం ద్వారా మనం ఎన్నటికీ బలహీనపడము. ఆయన మన యొక్క దుఃఖమును సంతోషముగా మార్చగల దేవుడు. ఆయనలో ఆనందించువారు, దేవునిలోనే జీవించు వారికి ఏ సమస్యలు కూడా బాధ పెట్టలేవు, భయపెట్టలేవు. భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా ఖేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతోనూ నేను ఆయన్ను స్తుతించుచున్నాను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యందు నమ్మిక ఉంచి ఆనందించు వారికి ఎటువంటి సమయంలోనైనా ఆనందం కలుగుతుంది. ఎవరు కూడా మన ఆనందమును మన యొద్ధ నుండి దూరం చేయలేరు. అందునిమిత్తమునే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఆయన ఆ మాటలను చెప్పడమే కాదు, కానీ ఆ విధంగానే జీవించాడు. కాబట్టి చివరి వరకు సువార్తలో కొనసాగగలిగాడు. పౌలు గారు సువార్త చేస్తున్న సమయంలో పౌలును శిలలను బంధించి కొట్టి కారాగారంలో వేసినప్పటికీ వారు దుఃఖించలేదు. వాక్యములో చెప్పబడిన విధంగా ఆనందించారు. వారి యొక్క బాధలలో కూడా ధైర్యము కోల్పోకుండా ఉన్నారు. ఏ మనుష్యుడు మమ్మల్ని విడిపిస్తాడు, ఏ మనుష్యుడు మాకు ఆదరణ మాటలు చెప్తాడు అని వారు వేచి చూడలేదు. పాటలతోనూ ప్రార్థనలతోనూ దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు. కాబట్టి వారిలో భయం కలగలేదు, బలహీన పడలేదు, కానీ ధైర్యముతో ఉన్నారు. అందును బట్టే దేవుడు వారిని విడిపించాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని. నిజమే కదా ప్రేమ సహోదరి సహోదరులారా, మన యొక్క దుఃఖ సమయంలో, బాధల సమయంలో మనం ఇంకా కృంగిపోతే, జరిగిన వాటిని తలుచుకొని కుమిలిపోతే మన యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది, మన యొక్క ఆత్మ బలహీనపడుతుంది. అలా కాకుండా శ్రమలలో సహితం దేవుణ్ణి తలుచుకొని ఆయన స్తుతించు వారముగా పౌలు చేసిన విధంగా చేసినట్లయితే ఉన్నట్లయితే మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ దేవునిలో బలంగా ఉంటుంది. ఆపత్కాలమున మనము కృంగిన ఎడల చేతగాని వార మగుదుము అని వాక్యము సెలవిచ్చిన ప్రకారం మనం కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు. నీ వలన ఏమీ కానప్పుడు, నీ ఆలోచన వలన నీ సమస్య తీరనప్పుడు నీవు ఒక మూలకు కూర్చొని దుఃఖించవద్దు. నీవు దుఃఖించే సమయాన్ని, నీ సమస్య గురించి ఆలోచించే సమయాన్ని దేవుని గడుపుటకు ప్రయత్నించు. ఆయన స్తుతించుటకు, ప్రార్థించుటకు ఆ సమయాన్ని వినియోగించు. అప్పుడు నీలో ధైర్యం కలుగుతుంది. ధైర్యములో నుండి దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈరోజు ఈ మాటలను వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క దుఃఖ సమయంలో, నీ కష్ట సమయంలో వేటికి సమయాన్ని కేటాయిస్తున్నావు?
కొంతసేపు నీ బాధను మర్చిపోయేలా చేసే మధ్యాన్ని నీవు ఆశ్రయిస్తున్నావా? ఈ లోకపు మాటలతో నిన్ను ధైర్యపరచాలి అని చూసే మనుషుల వైపుకు నీవు చూస్తున్నావా? లేదా క్షణకాలము నిన్ను ఆనందపెట్టే వేటి కొరకైనా వ్యర్థమైన వాటి కొరకు వేగిరపడుతున్నావా? అవేవి కూడా నీలో దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించలేవు, నీ బాధల నుండి నీ శ్రమల నుండి నిన్ను రక్షించలేవు. కానీ ప్రభు యొక్క మాటలు, ఆయన వాక్యం మాత్రమే నిన్ను ఆదరించగలుగుతుంది, నిన్ను నిత్య సంతోషం వైపుకు నడిపించగలుగుతుంది. అందునిమిత్తమున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి శోధనల గుండా మనం ప్రయాణిస్తున్నప్పటికీ దేవుని వాక్యమును మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఆయనకు ప్రార్థించడం మానివేయవద్దు. ఆయన్ను కీర్తించుటనందు విసుకక ఆనందించు వారిగా ఉండాలి. పౌలు శిలల వలె బాధలో సహితం నా దేవుడు నన్ను రక్షించగలడు, నా నిరీక్షణకు తగిన ప్రతిఫలం అందించగలడు, ఆయన నన్ను మోసపరచువాడు కాడు అనే విశ్వాసముతో దేవుని యందు మనం ఆనందించుదాం. అలా కాకుండా ఇక దేనిలో ఆనందించినా మనలో ధైర్యము కలగదు, మన దుఃఖం ఆనందంగా మార్చబడదు. ఆయన మాత్రమే మనకు నిత్యానందముతో నడిపింపజేయు దేవుడు. కాబట్టి దేవునిలో ఎప్పుడు ఆనందించువారముగా మనముండాలి. ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడువైన మా దేవ, మహిమగల మా రాజా, కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువ. అయా శ్రమలోనైనను బాధలోనైనను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఈ లోకపు వైపుకు కాక మీ వైపుకు చూచు హృదయమును మాకు అనుగ్రహించండి. కేవలం మీలో మాత్రమే ఆనందించు బిడ్డల వలె మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము దేవ. అయా ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ హృదయములోని బాధను వేదనను ఎరిగియున్న దేవుడవు తండ్రి, వారి దుఃఖమును ఆనందముగా మార్చుట కేవలం నీ వలన మాత్రమే సాధ్యము దేవ. మీ సహాయము కొరకు మిమ్మల్ని ఆశ్రయించి ఉండగా తండ్రి, వారి యొక్క సమస్యల నుండి వేదనల నుండి వారికి విడుదల కలగజేయమని ప్రార్థిస్తున్నాము దేవ. సిస్టర్ విజయ కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క ఇల్లు త్వరగా అమ్ముడుపోవులాగునా మీ కృపను చూపండి తండ్రి. వారికున్న ప్రతి సమస్య నుండి విడుదలను కలగజేయండి దేవా. పార్వతీ గారిని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మీ రక్షణ కాపుదలలో వారిని నడిపించండి. తన యొక్క ఆరోగ్య విషయంలో మీ కృపను చూపండి తండ్రి. సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. మనోహర్ గారి కుటుంబమును దీవించండి తండ్రి. తనకున్న చెస్ట్ పెయిన్ నుండి విడుదల కలగజేయండి తండ్రి. రాధాగారి వెన్ను సమస్య నుండి ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి దేవా. ఎం సుధాకర్ గారి కుటుంబమును ఆశీర్వదించండి దేవా. ఆ బిడ్డకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుండి విడుదల కలగజేయండి తండ్రి. తన మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి తండ్రి. మీ సహాయం వారికి దయచేయండి ప్రభువా. బ్రదర్ నాగరాజు గారు కరోనాతో బాధపడుతుండగా త్వరగా స్వస్థత కలుగులాగున మీ కృపను చూపండి తండ్రి. సంపూర్ణమైనటువంటి విడుదలను కలగజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంధ్యా కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ గర్భిణితో ఉండగా తల్లి బిడ్డలకు మీ యొక్క క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు తండ్రి ఆ బిడ్డకు తోడుగా ఉండండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. బండారి అర్జున్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువ. తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా వారి యొక్క ల్యాండ్ సమస్యలో తండ్రి మీ కృపను చూపించి తండ్రి సేల్ అవ్వులాగునా మీ సహాయం వారికి దయచేయండి తండ్రి. సురేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ అనారోగ్యముతో బాధపడుతుండగా మీ కృపను చూపండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. మీ కాపుదలలో భద్రపరచండి తండ్రి. ఆర్మీ ట్రైనింగ్కి వెళ్తుండగా మీ యొక్క కృపను చూపి ఆ బిడ్డ క్షేమంగా చేరుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి జేమ్స్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి దేవా. శాంతి సమాధానాలను వారికి అనుగ్రహించండి. గృహంలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. డేవిడ్ తబితాలను ఆశీర్వదించండి, బలపరచండి దేవా. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను తండ్రి వారికి దయచేయండి.
తండ్రి, వారు మీ సన్నిధిలో సంతోషించు వారిగా చేయండి ప్రభువా. రత్తగారికి మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అబ్రహాం గారిని మీరు దీవించండి దేవా, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, వారికి ఉన్నటువంటి గుండె నొప్పి నుండి స్వస్థతను దయచేయండి తండ్రి. మీ కాపుదలలో వారిని భద్రపరచండి. మరియు వారి భార్య నాగుబాయి గారికి తండ్రి మారు మనసును అనుగ్రహించి కుటుంబమంతా మీ యొక్క సన్నిధిలో సంతోషించు బిడ్డలుగా వారిని చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, వారి యొక్క స్నేహితుడికి రావలసిన మనీ విషయంలో మీ యొక్క కార్యమును జరిగించి ఆ మనీ వచ్చులాగున మీ కృపను వారిపై కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీరు విన్నారని, వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహిస్తారని, తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తుతారని ప్రార్థిస్తూ యేసు నామంలో తండ్రి ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.